मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तुना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स ले मॉर्निंग मिक्स्ड ट्रेंड कनिपिस्तुंदी सम ऑफ द मार्केट्स लाभालो ट्रेड अवुतुन्नाई कोन्नी मार्केट्स नष्टाल्लो उन्नाई एसजेएक्स निफ्टी 14202 24 पॉइंट्ल नष्टंतो वीक गा ट्रेड अवुतुंदी वीक ओपनिंग उंटुंदेमो अन्न ఒక సంకేతాన్ని ఇస్తుంది. సో యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ మొన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి, లాభాలతో ముగిసాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్, డౌ జోన్స్, ఎస్ఎన్పి 500, నాస్టాక్ మూడు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ క్రూడ్ ప్రైసెస్ స్కై రాకెటెడ్, అంటే బాగా భారీగా పెరిగాయని చెప్పాలి. భారీగా పెరిగిన క్రూడ్ ధరలు అంటూ ఇవాళ వార్తలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం మీడియాలో, న్యూస్ పేపర్స్లో. సో లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఫిస్కల్ ప్యాకేజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డెమోక్రాట్స్ కనుక జార్జియాలో గెలిస్తే, జార్జియాలో ఒక రెండు సెనెట్ సీట్స్ కోసం అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జరిగాయి ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ జరిగిపోయి ఉండాలి. సెనెట్ రన్ ఆఫ్ ఎలక్షన్స్ అంటారు వీటిని అక్కడ. సో ఇందులో కనుక డెమోక్రాట్స్ విన్ అయితే వాళ్ళకి సెనెట్ మీద ఆధిపత్యం లభిస్తుంది, లేదు రిపబ్లికన్స్ కనుక విన్ అయితే రిపబ్లికన్స్ డామినేట్ చేస్తారు సెనెట్లో. సో ఈ కీలకమైన ఎన్నిక కోసం మార్కెట్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి, రిజల్ట్ కోసం, రిజల్ట్ ఎలా ఉంటుందనేది. సో ఎటువంటి రిజల్ట్ను జార్జియా స్టేట్ ఓటర్స్ ఇవ్వబోతున్నారనేది ఇవాళ తెలుస్తుంది మనకు. సో ఈ నేపథ్యంలో కొంత ఏషియన్ మార్కెట్స్ కాన్షియస్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ సెనేట్ తీసుకోబోయే నిర్ణయాలు లైక్ ఫిస్కల్ ప్యాకేజ్ సంబంధించి, అలాగే ట్యాక్స్ హైక్కి సంబంధించి ఈ ఎన్నికలో డెమోక్రాట్స్ విన్ అయితే ట్యాక్సెస్ పెరుగుతాయి అక్కడ. ఫలితంగా కొంతవరకు ఫిస్కల్ డెఫిసిట్ కొంతవరకు మెరుగవుతుంది, బట్ రిస్క్ ఫ్రీ రిటర్న్స్ లైక్ బాండ్ ఈల్డ్స్ లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది. సో బాండ్ ఈల్డ్స్ పెరిగితే అది డాలర్ ఇండెక్స్ పెరగడానికి కారణమవుతుంది. సో ఇదంతా కూడా కొంత కీలకమైన ఎన్నికగా మార్కెట్స్ భావిస్తున్నాయి. అందుకనే జార్జియా స్టేట్ ఎలక్షన్ సంబంధించి మార్కెట్స్, అదర్వైజ్ ఒక స్టేట్ ఎలక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో బట్ క్రూడ్ ప్రైసెస్ మాత్రం బికాజ్ ఆఫ్ అదర్ రీజన్స్ లైక్ ఓపెక్ మీటింగ్లో వాళ్ళు ప్రొడక్షన్ కట్ చేయాలని నిర్ణయించారు, దాంతో మనకు క్రూడ్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. $54 దగ్గర కనిపిస్తుంది ఇప్పుడు మనకు బ్రెంట్ క్రూడ్ ప్రైస్. ఈవెన్ నైమెక్స్ క్రూడ్ కూడా అదే పరిస్థితి. సో క్రూడ్ ప్రైసెస్ పెరగడం అనేది ఇండియన్ మార్కెట్స్ లాంటి వాటికి ఒక నెగిటివ్ డెవలప్మెంట్. సో ప్రొడక్షన్ కట్స్ వల్ల ఇది ఏదో డిమాండ్ పెరిగి ప్రైస్ పెరగడం కాదు. సో డిమాండ్తో సంబంధం లేకుండా ప్రొడక్షన్ కట్స్ వలన వాళ్ళు పెంచుదాం అనుకుంటున్న నిర్ణయం కాబట్టి క్రూడ్ ప్రైసెస్ సంబంధించి కూడా కన్సర్న్స్. ఇవాళ బహుశా మనం ఏవియేషన్ స్టాక్స్, పెయింట్ స్టాక్స్, టైర్ కంపెనీస్, ఇలాంటి రిఫైనరీస్, ఇలాంటి క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇవాళ ఈ క్రూడ్ ప్రైసెస్ పెరగటం అనేది కొంత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నిన్న మనకు మార్కెట్స్ బై ఆన్ డిప్స్ అండ్ బై ఆన్ డిప్ మరింతగా నష్టాలు, మార్కెట్ మరింతగా నష్టపోతే ఇంకా ఎక్కువ కొనండి అనే సూక్తిని మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి గత కొద్ది రోజులుగా. అదే జరిగింది నిన్న వీక్ ఓపెనింగ్ని అలాగే వాడుకున్నారు. సో నిన్న మార్నింగ్ కూడా నేను కుటుంబరావుని అడగటం జరిగింది ఈ వీక్ ఓపెనింగ్ని, ఈ డిప్ని కొంటారా అని. సో ఆయన కొద్దిగా డౌట్ఫుల్గా చెప్పారు, బట్ మార్కెట్స్ మాత్రం ఎప్పటిలాగానే డిప్స్ని కొనే పనిలోనే పడ్డాయి. సో ఎటువంటి అపనమ్మకం మార్కెట్స్లో కనపడలేదు ఈ సర్జ్ పట్ల, ఈ బుల్ రన్ పట్ల. సో ఆ అప్రమత్తత కూడా, మరింత అప్రమత్తంగా ఉండడం కూడా నష్టదాయకమని ఇటువంటి సమయాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. నిన్న మనం అనుకున్నాం కేర్ఫుల్, చీర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్ అని. మిత్రుడు బద్రి దీన్ని బాగా లైక్ చేశారు, ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ఏమిటి మంచి రైమింగ్ వాడారు అని చెప్పేది. సో మరీ కేర్ఫుల్గా ఉన్నా కూడా చీర్ఫుల్ మార్కెట్స్లో నష్టదాయకం అవుతుంది, ఫియర్ఫుల్గా ఉంటే అసలు పూర్తిగా నష్టదాయకం అవుతుంది. కాబట్టి రైడ్ ది వేవ్, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని చెప్తాం కదా టెక్నికల్ అనాలిసిస్లో. సో ఆ ట్రెండ్ని మనం ఫాలో కావటం ఒక్కటే మార్కెట్స్లో ప్రస్తుతానికి చేయగలిగిన పని. అండ్ ఎవరైతే శంకలు, అనుమానాలు పెట్టుకుంటారో వాళ్ళకి మార్కెట్స్ నష్టాన్నే ఇస్తాయి, అవకాశం పోతుంది, అంతకుమించి పెద్దగా జరిగేదేం లేదు. మరొక కీలకమైన అంశం నిన్న మనం చూసింది బ్రేక్అవుట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి, అలాగే హెచ్డిఎఫ్సిలో వీటిలో డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. వీటితో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి కూడా పెర్ఫామ్ చేయడంతో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా వెళుతుందా, 32,600 దిశగా వెళుతుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే
కొద్ది రోజులు అండర్ పర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ ఈ మధ్య ఒక 3-4 సెషన్స్ తర్వాత మళ్ళీ నిన్న పార్టిసిపేట్ చేయడం చూసాం. లాస్ట్ నైట్ HDFC బ్యాంక్ ADR కూడా 2% పెరిగింది. నిన్న బ్యాంక్ ఇచ్చిన కామెంటరీ Q3కి సంబంధించి ఏదైతే ఉందో అది చాలా చాలా ఆప్టిమిస్టిక్గా కనిపించింది మనకు. HDFC బ్యాంక్ కాసా రేషియో కావచ్చు, అడ్వాన్సెస్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, అన్నీ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది HDFC బ్యాంక్ నుంచి. ఎందుకంటే ఈ షేర్ కొద్ది రోజులుగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది ఫర్ వేరియస్ అదర్ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ ది బిజినెస్ రీజన్స్. కాబట్టి ఇప్పుడు బిజినెస్ స్ట్రాంగ్గా ఉందని చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి HDFC బ్యాంక్ పెర్ఫామ్ చేయడం స్టార్ట్ అయితే ఇయర్ 2021 ఈజ్ గోయింగ్ టు బీ ఎన్ ఇయర్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఐటీ ఫార్మా పెరగటం వలన పెద్దగా ఎకానమీకి ఒరిగేదంటే ఏమి ఉండదు. వేరేజ్ అదర్ లార్జ్ సెక్టర్స్ పవర్, స్టీల్, సిమెంట్, పవర్లో మనం చూసాం మనం చరిత్రలోనే ఎన్నడూ ఎరుగినటువంటి ఒక పీక్ డిమాండ్ డిసెంబర్లో ఎనర్జీ డిమాండ్, కొన్ని 100 గిగావాట్ల పీక్ డిమాండ్ అనేది మనకు కనిపించింది. ఐ డోంట్ రిమెంబర్ ది ఫిగర్, అందుకని 100 గిగావాట్లు అంటున్నాను. సో అటువంటి ఒక డేటా మనకు వస్తుంది. స్టీల్ ఈజ్ డూయింగ్ వెల్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ ఫ్యాక్టర్స్, సిమెంట్ ఈజ్ డూయింగ్ వెల్ బికాస్ ఆఫ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. సో ఇలా మనకు ఈ సెక్టర్స్ పార్టిసిపేట్ చేయటం ప్రారంభమైతే ఈ సెక్టర్స్ నుంచి ఫర్ ఇన్స్టాన్స్ అల్ట్రాటెక్స్ క్యాపెక్స్ ప్లాన్స్ మనం చూసాం. సో ఇటువంటి సెక్టర్స్ కనుక చాలా పెద్ద ఎత్తున క్యాపెక్స్ అనౌన్స్మెంట్స్ అంటూ చేయడం జరిగితే అది బ్యాంక్స్కి, ఎందుకంటే ఈ కంపెనీలు వాళ్ళంతా వాళ్ళు ఏమీ డబ్బులు రైజ్ చేయలేరు కదా, ఇటు ఈక్విటీనో అటు డెట్నో అంటే బారోయింగ్స్నో ఆశ్రయించక తప్పదు. సో బారోయింగ్స్కు అగ్రెసివ్గా వెళ్ళారు అంటే బ్యాంక్స్కి అది చాలా మంచి సానుకూల పరిణామం ఫ్రమ్ ది లార్జ్ కార్పొరేట్స్. సో కార్పొరేట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చక్కగా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకని బై గుడ్ బ్యాంక్స్ ఇన్ డిక్లైన్స్, లార్జ్ బ్యాంక్స్ మనకు HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. కానీ మిడ్ టైర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి ఇంకా చాలా వాల్యుయేషన్ గ్యాప్ కనిపిస్తుంది బిట్వీన్ ది మిడ్ టైర్ అండ్ ది లార్జ్ బ్యాంక్స్. సో ఆ గ్యాప్ కూడే అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో. నిన్న మనం అనుకున్నాం కొన్ని బంధన్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్, ఈక్విటాస్ ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఈ సంవత్సరంలో ఈ ఏడాదిలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ ది రివైవల్ ఇన్ ది ఎకానమీ. సో ఇది మనం గమనించాల్సింది. అఫ్కోర్స్ ఐటీ సెక్టర్ ఈజ్ పెర్ఫార్మింగ్ డెఫినెట్లీ బెటర్. ఐటీని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడవద్దు. ఇన్ అడిషన్ టు ఐటీ అండ్ ఫార్మా టు సమ్ ఎక్స్టెంట్ ఆల్సో ఫీల్ యువర్ పోర్ట్ఫోలియో విత్ సమ్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మళ్ళీ ఇవాళ కూడా నిన్నట్లాగానే కొద్దిగా వీక్ ఓపెనింగ్, అంటే నిన్న కొంచెం ఎక్కువ వీక్నెస్ కనిపించింది ఓపెనింగ్లో, బట్ ఇవాళ ఒక స్లైట్ వీక్ ఓపెనింగ్ అనేది మనం కనిపిస్తుంది SGX నిఫ్టీని బట్టి. ఈ వీక్ ఓపెనింగ్ కూడా మళ్ళీ ఇవాళ నిన్నట్లాగానే ఫిల్ అయిపోతుందా, అగ్రెసివ్ బయింగ్ అనేది ఇవాళ కూడా మనం చూడబోతున్నాం? అగ్రెసివ్ బయింగ్ అయితే రాదని చెప్పేసి అని అనుకుంటున్నాను అండి, ఎందుకంటే ఇండిసీస్లు అన్ని అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి అండ్ వాల్యుయేషన్స్ రిచ్గా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ సెక్టర్ రొటేషన్లో బయింగ్ మాత్రం వస్తూ ఉంటుంది. నిన్న చూసాం బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేసింది ఏది నిఫ్టీ పైన, అదేవిధంగా ఐటీ కూడా బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. అట్లా అని చెప్పేసి సేమ్ సెక్టర్స్ వాళ్ళు కంటిన్యూ అవుతాయి అంటే కూడా చెప్పలేము, ఎందుకంటే ఒక కొత్త డెవలప్మెంట్ కూడా అవుతుంది, దాని ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందనేది చూడాలి. లైక్ బజాజ్ ఫైనాన్స్ రికవరీ ప్రాసెస్ పైన పెనాల్టీ వేయటం చూసాం మనం అన్నమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 2.5 కోట్లు. అయితే ఇది వరకు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, పాతకాలంలో మైక్రో ఫైనాన్స్లో అనమాట ఇట్లానే రికవరీ ప్రాసెస్ కలెక్షన్ ప్రాసెస్లో బ్యాడ్గా ఉన్నాయి, సూసైడ్స్ తెర మీదకి వచ్చినాయి అన్న తర్వాత ఆ ఇండస్ట్రీ ఎట్లయితే కనుక కొన్ని సంవత్సరాలకి కుంగిపోయిందో, అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర చైనీస్ లోన్ అప్లికేషన్స్ ఇవన్నీ గొడవ ఏదైతే అవుతుందో అట్లానమాట ఇప్పుడు ఈ పర్సనల్ ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ పైన కూడా కాస్త కలెక్షన్ రిస్ట్రిక్షన్స్ వస్తాయా అని చెప్పేసి, ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చూడలేము. ఎందుకంటే ఆల్ సెట్ అండ్ డన్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ అయితే ఇన్ లైన్ విత్ రెగ్యులేటరీ రూలింగ్స్ ప్రకారమే ఉన్నాయి, దే ఆర్ నాట్ సంథింగ్ లైక్ కాబూలివాలాగా అట్లా ఉండదనమాట. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ షాడో, ఎందుకంటే ఇది గ్లోబల్ ఫెనామినా కూడా అయ్యేటట్టు, ఎందుకంటే అక్కడ ఏదైతే అలీబాబాది అలీపే ఉందో దాన్ని యూఎస్ కూడా బ్యాన్ చేయటం అండ్ చైనాలో కూడా రిస్ట్రిక్షన్స్ రావటం, ఇలాంటి పేమెంట్ కంపెనీస్ పైన వీటన్నిటి పైన కూడా మనం చూస్తున్నాం. మేబీ దిస్ ఈస్ వన్ డెవలపింగ్ సెక్టోరల్ ఇష్యూ విచ్ వీ హ్యావ్ టు సీ. అండ్ మీరు ఒకటి కరెక్ట్ స్టాక్ మీరు చెప్పడం మర్చిపోయారండి, నౌకరి యువర్ ఫేవరెట్ షేర్ ఎస్టర్డే ఇట్ హస్ గాన్ అప్ బై 15% నౌకరి. మనం రిపీటెడ్ గా క్వాలిటీ
అదే క్వాలిటీ స్టాక్స్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ డిస్ప్లైన్ లో కొనమంటానికి అండ్ అవి రిటర్న్స్ ఇస్తాయి అంటానికి నిదర్శనం నిన్న నౌకరీ అనమాట. ఇట్ వాస్ 15% ఆఫ్. కాబట్టి ఏ కరెక్షన్స్ వచ్చినా సరే మేబీ బికాస్ ఎక్కువ ఓవర్బాట్ పొజిషన్ లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా కౌంటర్స్ రూల్ అవుట్ చేయలేము. కరెక్షన్స్ వచ్చినా కూడా క్వాలిటీ స్టాక్స్ లో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఎనీ డిక్లైన్ ఇన్ క్వాలిటీ స్టాక్స్ ఒక ఆపర్చునిటీ కిందే తీసుకోమంటాను భయంకి. అందులో సెకండ్ థాట్స్ లేవు. అయితే ఒక్కటి యూనియన్ బడ్జెట్ ముందుంది. యూనియన్ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. మనం డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేస్తారు అని అనుకుంటున్నాను యూనియన్ బడ్జెట్ లో. లైక్ టాక్సెస్ లోను తారీఫ్ లెవెల్స్ లోను తారీఫ్ అనమాట గ్రాడ్యువల్ గా. మోస్ట్లీ టెలికామ్ స్టాక్స్ కూడా ఒక క్లైమ్ లైట్ లోకి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే స్పెక్ట్రమ్ ఆక్షన్ కి నోటీస్ ఇష్యూ చేస్తారు ఈ వారం అని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ 3 to 4 డేస్ లో దాదాపు 392,000 కోట్ల వర్త్ అనమాట బేస్ ప్రైజ్ అనమాట స్పెక్ట్రమ్ది అంత కాస్ట్ అవ్వచ్చు. కాబట్టి అసలు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఏ కంపెనీలు రెడీగా ఉంటాయి ఏ కంపెనీలు రెడీగా ఉండవు అనేది చూడటానికి రిలేటెడ్ స్టాక్స్ మాత్రం జంప్ అవుతాయి. లైక్ ఇండస్ టవర్స్ మొన్న మనం చెప్పడం కూడా జరిగింది స్ట్రాంగ్ బై అవ్వచ్చు 240 పైన అని చెప్పేసి. నిన్న 259 కూడా టచ్ అయ్యి 254 దగ్గర అక్కడ క్లోజ్ అయింది. మేబీ స్టాక్ బ్రేక్అవుట్ స్టేజ్ లో ఉంది. ఒకసారి 270 లెవెల్స్ కూడా క్రాస్ అయితే ఆల్ ది వే 350-360 వరకు వెళ్ళే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయడం. జనరల్లీ ఫార్మా స్టాక్స్ కూడా నిన్న సెలెక్టివ్ గా అనమాట బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ లైక్ అరబిందో కానీ అలాంటి స్టాక్స్ లో కాస్త క్లియర్ కట్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఎవ్రీ డిక్లైన్స్ లో అనమాట ఫార్మా స్టాక్స్ ఇక్కడ నుంచి పికప్ చేయొచ్చు రిజల్ట్స్ ముందనమాట. ఎందుకంటే రిజల్ట్స్ టైం కల్లా ఈ స్టాక్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే మిడ్ అండ్ స్మాల్ ఫైనాన్షియల్స్ లో మాత్రం లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అవునండి ఆర్బీఎల్ అవునండి బంధన్ అవునండి వీటన్నిటిలో ముత్తూట్ ఫైనాన్స్ అవునండి వీటన్నిటిలో మాత్రం బయింగ్ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్యాచప్ యాటిట్యూడ్ ఉందన్నమాట వాటిలో. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ మార్కెట్స్ అనమాట యాజ్ ఆఫ్ నో గ్లోబల్ క్యూస్ తోటి పెద్ద డిపెండెంట్ గా లేవు. మనం చూసాం యుఎస్ మార్కెట్ సోమవారం నాడు అక్కడ పడినా కూడా మనం ఇగ్నోర్ చేసాం. అదే విధంగా అనమాట మార్కెట్స్ పెరిగినప్పుడు కూడా రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఓవరాల్ గా మిక్స్డ్ గా ఉన్నా కూడా ఏషియన్ స్టాక్స్ ఇప్పుడు అనమాట మన మార్కెట్స్ కొత్త ఆర్బిట్ లో అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం స్టే ఇన్వెస్టెడ్ ఇస్ స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అని చెప్పేసి అంటాను. ఓకే, కుటుంబరావు గారు చెప్పినట్లుగా ఇందాక ఐ ఫర్గాట్ టు మెన్షన్ నా ఫేవరెట్ స్టాకే కదా బాలాగారి ఫేవరెట్ స్టాక్ ఇది ఇన్ఫో ఎడ్జ్ నౌకరీ అంటాం మనం. సో నిన్న స్టాక్ ఆఫ్ ది డేగా మనం నౌకరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత హై వాల్యూ షేర్ నిన్న 15% పెరగడం ఆల్మోస్ట్ 14% పెరగడం 5,500 రూపీస్కి వెళ్ళిపోయింది. అండ్ ఆల్కైల్ అమైన్స్ 15% పెరిగింది నిన్న ఒక్క రోజులోనే. అలాగే జస్ట్ డయల్ 10% పెరిగింది. పాలీక్యాబ్ 8% పెరిగింది. ఇవన్నీ ఎందుకు ఇంత చిన్న చిన్న న్యూస్ అండి. లైక్ ఇన్ఫో ఎడ్జ్ జొమాటో న్యూ ఇయర్ రోజున పర్ మినిట్ దే హ్యావ్ జనరేటెడ్ అరౌండ్ 4,000 ఆర్డర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ రిమెంబర్ ది నెంబర్ బట్ అటువంటి న్యూస్ రాగానే బికాస్ ఆఫ్ జొమాటోస్ గ్రాస్ మార్కెట్ వాల్యూ 60% పెరిగింది అన్న ఒక నెంబర్ రాగానే చక్క 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 బయింగ్. ఆల్కైల్ అమైన్స్ ఎందుకు పెరిగింది? వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేస్తూ ఉన్నారు. ఏమీ ఫండమెంటల్లీ వాళ్ళు ఏం పెద్ద గొప్ప అనౌన్స్మెంట్స్ ఏం లేవు. స్టాక్ స్ప్లిట్ చేయడానికి బోర్డు మీటింగ్ పెట్టుకున్నా ఉన్నారు. అంతే చక్క చక్క పెరిగిపోయిన స్టాక్. ఎందుకంటే ఇది రాబిన్హుడ్ ట్రేడర్స్ డే టైం ఇది. అంటే రాబిన్హుడ్ ట్రేడర్స్ అంటే ఎవరు? ఈ మధ్య లాక్డౌన్ టైంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండి అందరూ మార్కెట్స్లోకి వచ్చేసిన వాళ్ళు. వాళ్ళు దే ఫాలో ఇంటర్నెట్ లైక్ ఎనీథింగ్. వాళ్ళందరూ ప్రతిరోజు స్టాక్స్ సంబంధించి నెట్లో ఏం జరుగుతుంది బాలాగారు చెప్తూ ఉంటారు. రకరకాల యాప్స్లో రకరకాల ఫోరమ్స్లో ఈ న్యూస్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అవి జరగటం అవి చూడగానే ఓవర్ రియాక్ట్ కావటం చకచక కొనేయటం ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి డోంట్ గెట్ క్యారీడ్ అవే. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టాక్స్ అన్నీ కూడా దే ఆర్ గ్రేట్ కంపెనీస్ ఇన్క్లూడింగ్ నౌకరీ. ఏం జరుగుతుంది నౌకరీలో బాలాగారితో మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో మీ ఫేవరెట్ స్టాక్, నా ఫేవరెట్ స్టాక్, మనందరి ఫేవరెట్ స్టాక్ నౌకరీ ఆర్ ఇన్ఫో ఎడ్జ్ రెండింటినీ మనం ప్యారలల్గా సమానార్థకంగా వాడుతూ ఉంటాం. ఏంటి నిన్న
15% ఆల్మోస్ట్ అసలు ఎక్కడా కూడా ఆగలేదు అలా ట్రేడింగ్ మొదటి నుంచి కూడా చివరి వరకు అలా పెరుగుతూనే వెళ్ళింది అండ్ పెద్దగా న్యూస్ కూడా ఏమీ మనకు అంటే ఇంపాక్ట్ షేర్ ప్రైస్ని ఇంపాక్ట్ చేసే న్యూస్ కూడా ఏమీ కనపడలేదు ఏంటి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర ఎందుకు ఇన్ఫో ఎడ్జ్ అఫ్ కోర్స్ చాలా స్టాక్స్ పెరిగాయి నిన్న ఇందాక మనం మెన్షన్ చేసుకున్న కొన్ని స్టాక్స్ ఎందుకు ఇన్ఫో ఎడ్జ్ ఇంతగా ఏమైనా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏదైనా గమనించారా మీరు లేదా రిటైల్ బయింగ్ వల్ల జరిగిందా ఏమిటి విశేషం యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హావ్ టు డిస్క్లోజ్ యాజ్ ఎ వెస్టర్న్ ఇంట్రెస్ట్ అండి సెకండ్లీ నేనైతే ఏం గమనించలేదు yesterday in fact I was a little bit busy ante edo very personal reasons mulana I was not even following the market at all nene na meer bhariga konnaremo anukuntunnanu ledanni unfortunately you know family lo there was some mishap so I was completely away from the market totally away from the market right so nen assal follow cheyaledandi ninna market ad chudledu I mean right from morning till evening nen assal em chudledu ivalla morning meer cheptene nen vintunanu to be honest so adi pakkan pedithe basically idante it's not a single company called Naukri with a jobs portal like Naukri or maybe Jeevan Sathi Naukri 99 acres ee moodu vaalla revenue generating businesses andi directly to InfoEdge right but they also have yet another business model endukante andulo vaallu ippudiki kanisam almost 20 to 25 companies lo invest chesarandi already they have invested andulo manaki telisindi one of them is Zomato right రీసెంట్లీ డోర్ డాష్ అని అమెరికాలో ఒక కంపెనీ అండి ఇట్స్ కంప్లీట్లీ ఎ ఫుడ్ డెలివరీ బిజినెస్ బేస్డ్ ఓన్లీ అవుట్ ఆఫ్ నార్త్ అమెరికా ఓన్లీ అమెరికాలోనే చేస్తారు వాళ్ళు వేరే ఎక్కడ కూడా ఫుడ్ డెలివరీ చేయరు దో ఇట్స్ బిగ్ మార్కెట్ అండ్ హై వాల్యూ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో ఆర్డర్ సైజ్ ఆర్ డెలివరీ చార్జెస్ అవన్నీ బట్ అది లిస్ట్ అయిన తర్వాత సడన్లీ ఇట్ బికేమ్ $60 billion కంపెనీ but ikkada manaki Zomato ki ippudiki kuda valuations they are giving anywhere between $3.5 to $4 billion or sub $5 billion right alage vaallu policy bazaar ani inkokati known company migitha vanni manam tarvata maatladukochu so adi kuda vaallu public issue ee year lo vastamani announce chesaru recently andulo kuda heavy interest anedi private equity investors only at maybe the final stages of at very high valuations idaniki ready avutunnaru so these are the new types of businesses anne ante vallaki atm antaru addressable market kanindi sare meeru company gurinchi dani bharatham anta cheptunaru kani ninnati price movement ki edana significance unda nothing there must be buying only from all quarters maybe it's institutional it is domestic funds or it can be some fiis ఎవరైనా కానివ్వండి అండ్ ఇంక్లూడింగ్ యూనో మీరు అన్నట్టు కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న వాళ్ళు పీపుల్ హూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇంటర్నెట్ అండ్ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్రోడక్ట్ బేస్డ్ నెట్ బేస్డ్ కంపెనీస్ సో అటువంటి వాళ్ళు ప్రాబబ్లీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఇప్పటిదాకా ఎంటర్ కాని వాళ్ళు కూడా దే మస్ట్ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్ బట్ స్పెసిఫిక్లీ నాకైతే న్యూస్ లేదండి సో దిస్ ఇస్ వన్ కంపెనీ వాల్యుయేషన్ పెట్టడం అనేది కష్టం కాబట్టి ప్రాబబ్లీ దెర్ మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కంపెనీ yesterday right దీనిలో చాలా హిడెన్ వాల్యూ ఉంది అనేది మాత్రం మార్కెట్ గమనించింది తప్పకుండా మీరు అన్నట్లుగా అండ్ ఎందుకంటే మనం రెవెన్యూస్ ప్రాఫిట్స్ అవన్నీ చూస్తే ఈ కంపెనీని ఎవరు కొనరు 120 ఆర్ ఐ థింక్ 120 130 పిఈ దగ్గర కానీ దేర్ లాట్ ఆఫ్ హిడెన్ పొటెన్షియల్ హిడెన్ వాల్యూ ఉంది ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో చాలా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి లైక్ జొమాటో ఇప్పుడు బాలాగారు చెప్పినట్లుగా పాలసీ బజార్ ఆర్ జీవన్ సాథి ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా వాల్యూ అన్లాక్ అయినప్పుడు ఈ కంపెనీకి మించి బెనిఫిషరీ ఇంకెవరు ఉండరు సో బికాస్ దిస్ కంపెనీ హ్యాస్ ఆల్మోస్ట్ ప్రమోటెడ్ దీస్ కంపెనీస్ అన్నట్లుగా ఉంది కాబట్టి ప్రమోటర్ స్టేటస్ కాకపోయినా కూడా లార్జ్ స్టేక్స్ ఉన్న మంచి ఇంటర్నెట్ కంపెనీస్ ఈ కామర్స్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఈ స్లోలీ రియలైజింగ్ ది వాల్యూ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ ఎవ్రీ డిక్లైన్లో కొనదగిన కంపెనీ InfoEdge అండ్ ఆఫ్ కోర్స్ ఇందాక మనం అనుకున్నట్లుగా చాలా కంపెనీస్ అండి జస్ట్ ఆయిల్ కూడా నిన్న మొన్నటి వరకు మనం అందరం చాలా పెద్దగా కంపెనీని పట్టించుకోలేదు బట్ దే హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఏ ప్లాట్ఫామ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లైక్ ఇండియా మార్ట్ లాగా ఒక B2B ప్లాట్ఫామ్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఫ్యూచర్ ఎమర్జింగ్ స్టోరీస్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఏంటి టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్స్లో ప్రస్తుతం
ఐ థింక్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక బుల్లిష్ గానే ఉందండి. మండే రోజు మనం ఏదైతే ఒక డోజీ ప్యాటర్న్ చూసామో దాని అబౌ క్లోజ్ అవుట్ అని చూసాం ఆ ప్రీవియస్ హై అబౌ. సో డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మనకు క్లియర్లీ టూ డేస్ లో ఏదైతే ఉందో 13,990 అఫ్కోర్స్ కొద్ది ముందుకెళ్తే 13,936 దగ్గర స్టాప్ లాస్ తోటి ఐ థింక్ వన్ షుడ్ బై అనే నా ఉద్దేశం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి 250 పాయింట్స్ అవే ఫ్రమ్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఒక చిన్న సెల్ ఆఫ్ మనకి ఇంట్రాడే సెల్ ఆఫ్ కానీ ఓపెనింగ్ గ్యాప్స్ డౌన్ సైడ్స్ కానీ వస్తున్నాయి కాబట్టి అలాంటి సెల్ ఆఫ్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ 13,714 దగ్గరే మేజర్ సపోర్ట్ అనేది లాంగ్ టర్మ్ తీసుకుంటుంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ప్రాబ్లమ్ మీరు చెప్పినట్టు బ్రేక్అవుట్ రావటం చూసినాం నిన్న మనం. సో ఎప్పుడైతే ఇది కన్సాలిడేషన్ 5-డే కన్సాలిడేషన్ తర్వాత 5 డేస్ హై అబౌవ్ క్లోజ్ అయిందో నా ఉద్దేశంలో ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్ టైమ్ హై కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి విచ్ ఇస్ 32,613 అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 900,000 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ షుడ్ బి 31,188 అంటే 31,200 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అండ్ ఇప్పుడు దాకా మన ప్యానలిస్ట్ అందరూ డిస్కస్ చేసినట్టు నౌకరీ కానీ హై వాల్యూ ప్రైజెస్ పెరగటాక్ రీజన్ ఏంటి అంటే అండి బేసికలీ రిటైల్ పార్టిసిపేషన్ జీరో ఉంటుంది ఇలాంటి స్టాక్స్ లో. ఎందుకంటే నౌకరీ ఇలాంటి స్టాక్స్ లో మనం ఎంత చెప్పినా కూడా 2,000 లో కొన్నాళ్ళు 2,500 లో అమ్మేస్తారు అండ్ 3,000 లో కొన్నాళ్ళు 3,500 లో అమ్మేస్తారు. సో కన్సిస్టెంట్ బయింగ్ ఉండదు రిటైల్. సో ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే కొంచెం క్వాంటిటీగా ఉంటుందో సెల్లింగ్ ఉండదు కాబట్టి స్టాక్స్ ఇలా పెరుగుతాయి. ఐ థింక్ జనవరి 1st రోజు మన ఇండియా మార్ట్ కూడా 18% అప్ మూవ్ రావడం చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనం గమనిస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్ 10,000 నుంచి 14,000 సో 30-40% మనకి 10 డేస్ లోనే బిగ్ వాల్యూ స్టాక్స్ లో మనకి రావటం చూస్తున్నాం. సో దట్ విల్ కీప్ కంటిన్యూయింగ్ అండి నా ఉద్దేశం. ఈవెన్ నౌకరీ ఇప్పటి కూడా వన్ షుడ్ బై అండ్ నా ఉద్దేశం 5,200 నుంచి 4,800 మధ్యలో అది అక్యూమిలేట్ చేయాలి నా ఉద్దేశంలో. ఇది నెక్స్ట్ టార్గెట్ దీన్ని 8,200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది మేబీ ఇన్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ టైం ఫ్రేమ్. ఓకే అండి. అలాగే మనం నిన్న అనుకున్నాం మార్నింగ్ ఇప్పుడు మనకు కావాల్సింది వైరస్పై యుద్ధం వ్యాక్సిన్ కంపెనీల మధ్య యుద్ధం కాదు అని. సో థ్యాంక్ఫుల్లీ బోత్ భారత్ బయోటెక్ అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ రెండు కూడా ఒక సయోధ్య కుదుర్చుకున్నాయి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మనం యుద్ధం చేయవద్దు. సో లెటస్ మేక్ ఎ జాయింట్ ఎఫర్ట్ ఎందుకంటే మీది మంచినీళ్ళు అంటే కాదు మీది మంచినీళ్ళు అంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో ఇటువంటి సమయంలో చాలా సంయమనం పాటించాలండి. కంపెనీస్ మధ్య కంపెనీస్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ చాలా మహానుభావులు. సో వాళ్ళు కూడా చివరికి నిగ్రహం కోల్పోతే ఇంకేం మిగులుతుంది ఇలాంటి యుద్ధాలు మొదలవుతాయి. సో లెట్స్ హోప్. అంతకుముందు మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఐ రిమెంబర్ నేను బిజినెస్ స్టాండర్డ్లో ఉన్నాను ఆ సమయంలో అప్పుడు కూడా అంతే. మన హైదరాబాద్ కంపెనీలు రెండు కంపెనీల మధ్య వైరస్ కంపెనీల మధ్య ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. మార్నింగ్ ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒకళ్ళనొకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేవాళ్ళు. థ్యాంక్ఫుల్లీ ఒక కంపెనీ వేరే కంపెనీకి అమ్మేసుకున్నారు. ఇప్పుడు రెండో కంపెనీ విజయవంతంగా తన ఎందుకంటే ఫైట్ చేస్తూ ఉంటేనండి సమయం అంతా ఎనర్జీస్ అన్నీ అటువైపు వెళ్ళిపోతాయి. సో ఇన్స్టెడ్ ఫోకస్ యువర్ అటెన్షన్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ లైక్ దీస్ అండ్ మానవాళికి మీరు అతిపెద్ద సేవ చేసిన వాళ్ళు అవుతారు. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ భారత్ బయోటెక్ అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ గో హెడ్ అండ్ బ్రింగ్ ది వ్యాక్సిన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు ఆల్ ఆఫ్ అస్. చిన్న విరామం తర్వాత మార్కెట్స్ విశేషాలు మరిన్ని మాట్లాడుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఒక మెయిల్ చదువుతున్నాను విరామ సమయంలో. లాస్ ఏంజల్స్ నుంచి రవి రాశారు. ఆయన ఆఫ్కోర్స్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉంది బట్ ఇన్ అడిషన్ టు దట్ కొంచెం రిస్క్ తీసుకోవడం కోసం ఈ చిన్న చిన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. కుటుంబరావు రికమెండ్ చేసిన సీజీ పవర్ ఈ కంపెనీలో 3,000 షేర్లు 6 రూపాయలు డార్క్ హార్స్గా ఆయన మనం రికమెండ్ చేయడం జరిగింది కుటుంబరావు కొంతకాలం క్రితం. అందులో 3,000 షేర్లలో 400 షేర్లు 50 రూపాయలు అమ్మేశారట. ఇంకా 2,600 షేర్లు ఉన్నాయి. 6 రూపాయల నుంచి 8 రెట్లు ఆయన ఇన్వెస్ట్మెంట్. సో ఏం చేయొచ్చు ఇప్పుడు దీన్ని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్వైర్ చేసింది కాబట్టి హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు సీజీ పవర్ గురించి ఎటువంటి రికమెండేషన్ అందిస్తారు ఈ సమయంలో? ఇంకా హోల్డే చేయమంటానండి. ఎందుకంటే సమ్ పాయింట్ అనమాట మెర్జర్ చేసిన ఎఫ్ఆర్ఐ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లో బ్రాండ్ ని మెయింటైన్ చేస్తారు కాబట్టి కంపెనీ సపరేట్ గానే ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నా. స్టాక్ కెన్ ఈజీలీ రన్ అప్ టు 100 రూపీస్ అండి. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ టార్గెట్. చాలా మందికి సర్ప్రైజింగ్ ఉండొచ్చు బట్ డెఫినెట్లీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కున్న ఇంజనీరింగ్ కంపిటెన్స్ కి వాళ్ళ పాత ట్రాక్ రికార్డ్ కి మాత్రం వీఆర్ ఇన్ ఫర్ ఎ గ్రేట్ రన్ ఇన్ సీజీ పవర్ ఇంకా చాలా రోజుల వరకు అని అన్నాం.
సి ది రేంజ్ ఆఫ్ అవర్ అనలిస్ట్స్. ఓవైపు బాలాగారు ఇన్ఫో ఎడ్జ్ అంటారు, మరోవైపు కుటుంబరావు గారు సిజీ పవర్ అంటారు. అంటే కుటుంబరావు గారు పెద్ద షేర్లు రికమెండ్ చేయరని కాదు, అలాగే బాలాగారు చిన్నవి చేయరని కాదు, కానీ ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి క్రైటీరియా వాళ్ళకు ఉన్నాయి. సో కుటుంబరావు గారు ఈజ్ ఏ స్మాల్ క్యాప్ కింగ్ మనకు తెలుసు. ఈ మధ్య రికమెండ్ చేసిన ఒక టెక్స్టైల్ కంపెనీ స్మాల్ క్యాప్ సెలెక్ట్ రికమెండేషన్ బ్రహ్మాండంగా పేలింది, ఆల్మోస్ట్ 50% పెరిగింది విత్ ఇన్ 1 మంత్. సో అలా ఉంటాయి మన అనలిస్ట్ సత్తా అటువంటిది. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్. మేఘమణి ఆర్గానిక్స్ ఆల్రెడీ 42లో బై చేశానండి, ఇలా 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కంపెనీ డిమెర్జర్ ప్లాన్ అని అంటున్నారు, అది ఇప్పుడు కుటుంబరావు గారిని ఒకసారి చెప్పమంటారా, హోల్డ్ చేయమంటారా, లేకుంటే ఇంకా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు? శివ అండి, హైదరాబాద్. శివ, హైదరాబాద్, ఓకే. మేఘమణి ఆర్గానిక్స్ ఏంటి చేయమంటానండి? ఎందుకంటే కార్పొరేట్ యాక్టివిటీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. అందులో ఆయన అన్నట్టే కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్పగలిగారు. డిమర్జర్ ప్రాసెస్ ఉందన్నమాట, అండ్ కంపెనీది సింగపూర్ సబ్సిడరీ ఏదైతే ఉందో దాని వాల్యూ కూడా అన్లాక్ అవుతుంది. ఎస్ ఆఫ్ నో 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి అనదర్ 20% రిటర్న్ కూడా రావచ్చు. ఆయన ప్రాఫిట్ బుకింగ్ 105 to 110 మధ్యలో చేయొచ్చండి. ఓకే అండి, మరొక మెయిల్ చదువుదాం. లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ, ఇది లాంగ్ టర్మ్ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ ఈ కంపెనీ పేరు. ట్రాక్ చేస్తున్నారా ఈ కంపెనీని? నేను ట్రాక్ చేస్తున్నానండి, వద్దంటానండి, అవాయిడ్ చేయమంటా. యాక్చువల్లీ ఇట్స్ ఓల్డ్ కంపెనీ, బట్ డెఫినెట్లీ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ షేర్ 1 రూపీ పేటప్పుడు ఇప్పుడు 17 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, 52 వీక్ హై దగ్గర. బట్ దేర్ ఆర్ బెటర్ మెటల్ స్టాక్స్ దాని లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ అని చెప్పేసి అని అంటాం. ఓకే, చాలా స్పెక్యులేషన్ కనిపిస్తుంది కౌంటర్లో, అవాయిడ్ దిస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నా పేరు పార్థ సారథి, గుంటూరు నుంచి సార్. పార్థ సారథి, అడగండి. పార్థ సారథి సార్, ఏం లేదు, సుజలాన్ ఎనర్జీ కొందాం అనుకుంటున్నాను, ఒక 2000 షేర్లు. ఏంటి సార్ దాని పరిస్థితి? ఏం లేదు అంటూనే సుజలాన్ ఎనర్జీ అంటున్నారు మళ్ళీ. అవును సార్, సుజలాన్ ఎనర్జీ. ఏంటి సుజలాన్ ఎనర్జీ ఎందుకు కొందాం అనుకుంటున్నారు? రేట్ బాగా 1 వీక్ 4.7 లో ఉంది కదా సార్, ఇప్పుడేమో 7.35 వచ్చింది కదా. ఓకే, అందుకని. ఏమన్నా బాగుంటుందా సార్ ఫ్యూచర్ దాన్ని? రేటు స్పెక్యులేషన్ వల్ల పెరుగుతుంటాయండి, ఇటువంటి సమయంలో పెరగకపోవటం నేరం అంతే. సుజలాన్ ఎనర్జీ కొనొచ్చా? రాజేంద్ర గారు మీరు చెప్పండి, ఫరే ఒక ఏదన్నా టెక్నికల్గా ఏమన్నా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది ఇందులో? స్టాక్ చూస్తే కనుక పెన్నీ స్టాక్ మూమెంట్స్ ప్రకారం ఈ స్టాక్ కూడా పెరిగిందండి. ఆల్మోస్ట్ 345 నుంచి 735 అప్పర్ సర్క్యూట్స్ వెళ్తూ ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో కొంచెం డౌన్ కూడా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ కొంటే ఇట్స్ బయింగ్ లైక్ ఏ లాటరీ టికెట్ అండి. సో మీకు 7 రూపీస్ లో కొన్నారు, మీకు 18-19 దాకా కూడా అయ్యే పొటెన్షియల్ అయితే చార్ట్స్ లో మనకు కనిపిస్తుంది. బట్ డీప్ డౌన్ ద లైన్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఉండాలి, విచ్ షుడ్ బి అరౌండ్ 3.5 రూపీస్. సో అలాంటి స్టాప్ లాస్ మీరు పెట్టుకుంటానుంటే కనుక ట్రేడింగ్ బెట్ అండ్ ఇట్స్ ఏ గ్యాంబుల్ స్టాక్, స్పెక్యులేషన్ కూడా అనలేవు ఇలాంటి స్టాక్స్. మేబీ గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చండి. కరెక్ట్. నాగరాజన్ అడుగుతున్నారు, ఆర్వీఎన్ఎల్ అట, ఇది 2 సంవత్సరాలుగా దీన్ని హోల్డ్ చేస్తున్నారు, నిన్న మొత్తం అమ్మేశారట, కానీ డివిడెండ్ అకౌంట్ క్రెడిట్ కాలేదు. కార్పొరేట్ యాక్షన్ చెక్ చేసినప్పుడు 12 డిసెంబర్ 8న డివిడెండ్ క్రెడిట్ అయినట్లుగా చూపించింది. సో తెలియదండి, ఇలాంటి కార్పొరేట్ డెవలప్మెంట్స్ ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి 1-2 మంత్స్ కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి, నాట్ ఆల్వేస్. సో అది జరిగినప్పుడు మాత్రమే మనం, లేదంటే మీరు కంపెనీకి ఒకసారి కంప్లైంట్ చేయొచ్చు, నాకు ఇలా రాలేదు అని. తర్వాత బెక్టార్స్ ఫుడ్ అండ్ జిఎండిసి, ఈ 2 కొందాం అనుకుంటున్నారు. వీరగంధం గాయత్రి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, బాలాగారు కొనుక్కోవచ్చా ఈ 2, జిఎండిసి అండ్ బెక్టార్స్ ఫుడ్ రీసెంట్ లిస్టింగ్, షార్ట్ టర్మ్ కోసమే అట? ఎన్ఎండిసి, జిఎండిసి షార్ట్ టర్మ్ కంటే యా, అంటే జిఎండిసి జిఎండిసి యా, ఇవన్నీ కూడా దే ఆర్ నేషనల్ అసెట్ ఓనర్స్ అండి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద రన్ అనేది మెటల్ స్టాక్స్ లో వచ్చింది కాబట్టి జిఎండిసి లాంటి కంపెనీస్ షార్ట్ టర్మ్ కి మాత్రం ఐ డోంట్ థింక్ వన్ షుడ్ బై అండి. అట్లీస్ట్ 1 ఇయర్ ప్లస్ వ్యూ ఉంటేనే 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనాలి. బెటర్ ఫుడ్స్ అనేది ఇట్స్ డీసెంట్ కరెక్షన్ అయింది, నిన్న ఐ థింక్ ఒక స్టెబిలిటీ కూడా మనకు వచ్చిందండి, అరౌండ్ 450 to 500 లెవెల్ మధ్యలో. సో ఐ థింక్ బెటర్ ఫుడ్స్ క్యాన్ బి అటెంప్టెడ్ ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్.
రైట్ అండి. దైత సీత విజయవాడ నుంచి అడుగుతున్నారు. ఆర్వీఎన్ఎల్ ఇందాక ఒక మెయిలర్ కూడా పంపించారు దీని గురించి. ఆర్వీఎన్ఎల్ యావరేజ్ ప్రైస్ 17 రూపాయలు ఉన్నాయట లాంగ్ టర్మ్ కోసం, నిన్న బాగా పెరిగిందట, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? అంటే ఆర్వీఎన్ఎల్ హైలీ లిక్విడ్ స్టాక్ అండి, ఎందుకంటే లో ప్రైస్ కాబట్టి. అండ్ చూసాం యాక్టివిటీ కూడా ఇది వరకు 15-16 రూపాయల దగ్గర నుంచి కూడా జంప్ అయ్యి ఆ తర్వాత ఏ విధంగా యాక్టివిటీ స్టార్ట్ అయింది అనేది అనమాట. ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ టు హోల్డ్, ఎందుకంటే రైల్వేస్ కి చాలా వరకు సబ్సిడరీస్ దీని ద్వారా అన్లాక్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి నన్ను అడిగితే హోల్డ్ చేయమంటానండి. ఎవ్రీ డిక్లైన్ ఇట్ ఈస్ స్టిల్ ఎ గుడ్ బెట్ అండి. ఓకే, మరొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మార్కెట్ ఓపెనింగ్ తో కలుద్దాం. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ సూచించిన దానికి భిన్నంగా మార్కెట్ పాజిటివ్గా ప్రారంభమైంది. బ్రెడ్త్ చాలా పాజిటివ్గా ఉంది అండ్ నిఫ్టీ 14,200 పైన సౌకర్యవంతంగా సుఖంగా ట్రేడ్ అవుతుంది. 20 పాయింట్ల లాభం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అయింది, 77-80 పాయింట్ల లాభం 31,803 దగ్గర కనిపిస్తుంది. అండ్ మనం ఒకసారి నిఫ్టీ స్టాక్స్ కనుక చూస్తే ఓఎన్జీసీ, అఫ్కోర్స్ క్రూడ్ ప్రైస్ పెరిగింది కాబట్టి ఓఎన్జీసీ పెరగడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఓఎన్జీసీ ఈజ్ ద టాప్ గెయినర్ విత్ 3.5% గెయిన్. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 1448 రూపీస్, 1.5%. అదానీ పోర్ట్స్, గెయిల్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఇవన్నీ లాభాల్లో మనకు ట్రేడ్ అవుతున్నాయి. నష్టపోయిన స్టాక్స్ నిఫ్టీలో గ్రాసిమ్, నెస్లే ఇండియా స్వల్ప నష్టాలు, 1.4% గ్రాసిమ్. నెస్లే ఈజ్ ట్రేడింగ్ విత్ 0.39% నష్టం. యూపీఎల్, బజాజ్ ఆటో, ఐటీసీ, అలాగే యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా. నిన్న యాక్సిస్ బ్యాంక్ 6% పైగా పెరిగిన స్టాక్ ఇది, బట్ ఇవాళ నష్టాల్లో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ కనుక ఒకసారి మనం గమనిస్తే నష్టపోయిన స్టాక్స్ అఫ్కోర్స్ ఇన్ఫీబీమ్, లెమన్ ట్రీ, వెంకీస్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్, రెయిన్ ఇండస్ట్రీస్, సుప్రీం ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండియా, ఫైన్ ఆర్గానిక్స్, శోభా డెవలపర్స్, ఆల్ కార్గో, ఇలాంటివి మనకు స్వల్ప నష్టాలతో 1-1.5% నష్టంతో కనిపిస్తున్నాయి. బట్ పెరిగినవి ఏంటి అంటే క్రెడిట్ యాక్సెస్, గ్రామీణ బ్యాంక్ అండ్ ట్రైడెంట్ కంటిన్యూస్గా పెరుగుతున్న స్టాక్ ఇది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఓరియంట్ రిఫ్రాక్టరీస్, వీమార్ట్ రిటైల్, జేబీ కెమికల్స్, రిలాక్సో ఫుట్వేర్, ఇందాక ఎవరో సుజ్లాన్ గురించి అడిగారు, అది కూడా ఒక 3% పెరిగింది. షీలా ఫోమ్, కర్ణాటక బ్యాంక్, సెరా శానిటరీ వేర్, క్యాన్ఫిన్ హోమ్స్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ టైటన్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, 2.7% లాభంతో. ఓవరాల్గా ఇట్స్ ఎ పాజిటివ్ ఓపెనింగ్. సో రాజేంద్ర గారు, ఏంటి ఏదైనా ఓపెనింగ్ ట్రేడ్ అవకాశం కనిపిస్తుందా? ఐ థింక్ ప్రాబ్లీ గ్యాప్ ఫిల్ చేసినాక అటెంప్ట్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 50-60 పాయింట్స్ గ్యాప్ ఓపెన్ అయ్యి 30 పాయింట్స్ వచ్చింది ఇప్పుడు. అండ్ ఐటీ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో. సో నా ఉద్దేశంలో ఐటీ స్పేస్ లో వి షుడ్ లుక్ ఎట్ సమ్ ఆపర్చునిటీస్. ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ఫోసిస్ ఇస్ ఎ ఐడియా. ఐ థింక్ కొంచెం కిందకు వచ్చినప్పుడు వి షుడ్ బై దట్ ఇన్ఫోసిస్, ఎందుకంటే ఐటీ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ టోటలీ. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ 0.3% డౌన్ ఉంది. ఐ థింక్ 1260 ఇస్ ఏ గ్రేట్ ఎట్ మీన్ గుడ్ ఎంట్రీ పాయింట్ ఫర్ షార్ట్ టర్మ్ అన్న ఉద్దేశం. సో 1260 అలా వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. 1240 స్టాప్ లాస్ పెడితే మళ్ళీ 1299 నుంచి 1320 దాకా రివిజిట్ చేసే కనిపిస్తుంది. సో వసంతరత్న అడుగుతున్నారు, విప్రో లో ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ విప్రో వి షుడ్ హోల్డ్ అండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్పేస్ ఇస్ డూయింగ్ గ్రేట్ అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఇంకా పెరుగుతుంది. ప్రాఫిట్ అంటే సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే కనుక ఇలాంటి టైంలో ఐ థింక్ క్యాపిటల్ అనేది వీ షుడ్ టేక్అవుట్ అండి. సపోజ్ మనం విప్రో 300 లో కొన్నాం, 400 వచ్చింది అంటే కనుక మనం ఎంతైతే క్యాపిటల్ పెట్టామో అంత ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని బ్యాలెన్స్ ఐ థింక్ వీ షుడ్ హోల్డ్. ఓకే అండి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, మీ పేరండి? నా పేరు రఘు అండి. అడగండి రఘు. సిటీ నెట్వర్క్స్ నేను ప్రాఫిట్స్ లో ఉన్నాను, ప్రాఫిట్ మొత్తం బుక్ చేసుకోవచ్చా? ఏ కంపెనీ కాకుండా ట్రైడెంట్, డిసిఎల్ ఇండస్ట్రీస్, జెల్క్మాక్స్ ఈ మూడు షేర్లు కొందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చా సార్? ఫస్ట్ అడిగిన స్టాక్ ఏంటి? సిటీ నెట్వర్క్. సిటీ నెట్వర్క్, ఓకే. కుటుంబారు, ట్రైడెంట్, టీసీఎల్, సిటీ నెట్వర్క్ అండ్ మీరు గతంలో రికమెండ్ చేసిన కాంప్లెక్స్ ఆర్ జెల్కాప్. ట్రైడెంట్ టెక్స్టైల్ స్పేస్ లో అండి, కౌంటర్ ఈ మధ్య విలోపాలు ఉండే వల్ల కూడా బాగా యాక్టివ్ గా ట్రేడ్ అవుతా పెరుగుతుంది. కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ఉంది అంటున్నారు. సారీ, ఐ థింక్ 1675 దాకా రీచ్ అయింది.
సర్కిట్ కి దగ్గరలో ఉంది వాళ్ళ. డెఫినెట్లీ నేను అనుకోవటం స్టాక్ అయితే ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయమంటాను, బట్ కొనకపోతే మాత్రం వద్దంటానండి, ఈ లెవెల్లో మాత్రం వద్దని చెప్పేసి అంటాను. సిటీ నెట్వర్క్ ఇస్ ఏ పెన్నీ స్టాక్ అండి, 1 రూపీ పేడ్ అప్ స్టాక్, 74 రూపాయలు ఉంది. మేబీ బికాస్ ఆఫ్ వేరే పెద్ద నెట్వర్క్ ఏదైనా, ఎందుకంటే మొత్తం జీ గ్రూప్ లో ఇన్ఫ్లుయెన్స్ అయిన ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఇవన్నీ చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అనమాట మన మీడియా స్పేస్ లో, ఇవన్నీ కూడా టేక్ ఓవర్ అవుతాయి అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఇదివరకు 3 రూపాయల దాకా దీని కౌంటర్ ఇది, ఇప్పుడు తిరిగి మళ్ళీ అక్కడ దాకా వెళ్తుందా అంటే డౌట్ఫుల్. ఐ డోంట్ అడ్వైజ్ ఎనీ బైయింగ్. కాంప్లెక్స్ అయితే చెప్పానండి, హెచ్సిఎల్పిఎంఓసి మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఏ రిస్కీ బెట్. రీసెంట్లీ కూడా 380 దాకా వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అవటం చూసాం. ఇట్ ఈస్ మోర్ లైక్ వి షుడ్ నాట్ కంపేర్ ఇట్ విత్ సక్సెస్ఫుల్ కంపెనీ లైక్ నౌకరి, బట్ డెఫినెట్లీ వీళ్ళకి కూడా ఏంటంటే దాదాపు 15 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు వీళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ లో. వాల్యూ అన్లాక్ అయినప్పుడు ఈ స్టాక్ పెరుగుతాం. కానీ గుండె నిబ్బరం అవసరం, ఒక రోజు 5% అప్ మరొక రోజు 5% డౌన్, ఈ వోల్టైలిటీకి తట్టుకునే నిబ్బరం ఉన్నవాళ్ళు మాత్రమే కొనండి ఈ స్టాక్ని, అదర్వైజ్ అవాయిడ్ ఇట్. ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నారు కిరణ్ కుమార్, మన కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తారట, 4-5 సంవత్సరాలుగా మనం చెప్పిన సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ 20 లక్షల రూపాయల ప్రాఫిట్ సంపాదించారట. ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ మీ సలహాలు పాటిస్తున్నా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో TV5 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు అశోక్ అండి. అడగండి అశోక్. అది పొకర్న ప్రాఫిట్ లో ఉన్నానండి, అది హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చండి? మరి ప్రాఫిట్ లో ఉంటే అంత నీరసంగా ఎందుకు ఉన్నారు? ఏ రేట్లో కొన్నారు? 150 అండి. 150లో కొన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 205 రూపీస్ ఎంత ఉంది ఇవాళ. కుటుంబ గారు, మీరు రికమెండ్ చేసిన షేర్ ఇది, మనం ప్రాఫిట్ ట్రేడ్లో కూడా రికమెండ్ చేసాం దీన్ని సైట్లో, ఏమిటి హోల్డ్ చేయొచ్చా ఇక్కడ కూడా? ఆయన లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో కొనుంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను అండి. ఇక్కడ నుంచి కూడా ఇట్స్ మల్టీ బ్యాగ్, 207 దగ్గర ఉంది ప్రస్తుతం. యా, అదే ఆయన లాంగ్ టర్మ్ వ్యూ తోటి కొనుంటే కనుక ఇక్కడ నుంచి కూడా హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే అలా కొత్త ప్రొడక్షన్ ఫెసిలిటీ మార్చ్ లో కమిషన్ అయిన తర్వాత ఎస్పెషల్లీ క్వార్ట్ స్టోన్ డిమాండ్ ఈస్ అట్ పీక్ లెవెల్ నౌ. ఇన్ఫాక్ట్ యుఎస్ కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సప్లయర్స్ ఇండియా అవుతుంది కాబట్టి ది స్టాక్ కెన్ గివ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ డబ్లింగ్ రిటర్న్స్ అండి. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, మాస్టెక్ గురించి అడుగుతున్నారు సన్నత్ రెడ్డి. మాస్టెక్ 400 షేర్లు 1400 రూపాయలు తీస్తున్నారు, బాలాగారు హోల్డ్ చేయొచ్చా ఇది? ఇట్స్ ఎ వెరీ డీసెంట్ కంపెనీ అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. దాని తర్వాత వాళ్ళు దాన్ని హైవాప్ చేసి మెజర్ స్కోర్ రీసెంట్లీ దాని కూడా మేజర్ డివిడెండ్ ఇచ్చారు చూసాం. మాస్టెక్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, వన్ షుడ్ హోల్డ్. ఓకే, డెన్మార్క్ నుంచి అని రాస్తాను, నిజంగా డెన్మార్క్ అని లేకపోతే హెడ్డింగ్లోనే మన వాళ్ళు ఏం చేస్తారంటే డెన్మార్క్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అవి తప్పకుండా చదువుతాయి, ఎందుకంటే ఎక్కడో విదేశాల నుంచి పంపుతున్నారు కదా అని చదువుతామని ఉద్దేశం రాస్తున్నారు. జెన్యున్గా అయితేనే రాయండి సార్ దయచేసి. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో 5 ఏళ్ల కోసం 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమేమి చేయొచ్చు? టాటా మోటార్స్ ఈజ్ వన్ స్టాక్, అఫ్ కోర్స్ దే ఆర్ అగ్రెసివ్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఈవీ స్పేస్. ఇంకా ఏమైనా స్టాక్స్ రికమెండ్ చేస్తారా బాలాగారు, కుటుంబరావు గారు? నేనైతే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కొనమంటానండి, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్యూర్ ప్లే అది, ఇన్ఫాక్ట్ ప్యూర్ ప్లే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ. యా, ప్యూర్ ప్లే దట్ ఎలక్ట్రిక్ బస్సెస్ లో అనమాట. స్టాక్ రీసెంట్లీ రన్అప్ అయింది 70 to 135, బట్ స్టిల్ వెరీ వెరీ అండర్ ప్రైస్డ్ అంటాను, ఎందుకంటే ఈ మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ కెన్ బి అప్ టు 600 crores టర్న్ ఓవర్ అండ్ అనదర్ 3000 వెహికల్స్ వరకు వీళ్ళకి డిమాండ్ ఉంది, ఇది ఆర్డర్ బుక్ ఉంది కాబట్టి ఇట్ కెన్ బి అ సర్ప్రైజింగ్ మల్టీబ్యాగర్ అండి. మోర్ ఓవర్ ఇట్ ఈస్ నౌ సపోర్టెడ్ బై ఏ బిగ్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అలా మేనేజ్మెంట్ కింద ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒలెక్ట్రాన్ ఒకటి రికమెండ్ చేస్తాను. అండ్ రెండోది మీరు అన్నట్టు టాటా మోటార్స్ ఈస్ అనదర్ బెట్, దే హ్యావ్ మోర్ ప్రెసెన్స్ ఇన్ ప్యాసింజర్ వెహికల్స్. రైట్, కాకపోతే ఒలెక్ట్రా తగ్గినప్పుడే కొంటూ ఉండండి, హడావుడిగా ఇవాళ రికమెండ్ చేసామని ఇప్పటికి ఇప్పుడు హడావుడిగా కొనాల్సిన అవసరం లేదండి. అండ్ ఇన్ ఎవ్రీ డిక్లైన్ అక్యూములేట్ సచ్ స్టాక్స్. తర్వాత సందీప్ ఒక ప్రశ్న అడుగుతున్నారు టెక్నికల్ సంబంధించి, ఫిబ్రవరి మంత్ ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నారట, 15,200 కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే 12,300 పుట్ ఆప్షన్ కూడా సెల్ చేద్దాం అనుకుంటున్నారు. రాజేంద్ర గారు, యా ప్రాబ్లీ ఐ థింక్ యూ క్యాన్ అండి, ఐ థింక్ ఓన్లీ వరీ ఏంటంటే 15,300 కూడా డీప్
ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ ప్రీమియం కి అది వర్తా కదా, ఐ థింక్ యూ షుడ్ అనలైజ్ అండ్ మోర్ ఆఫ్ మార్జిన్స్ ఆర్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ అ సేఫ్ బెట్ అండి, డీప్ అవుట్ ఆఫ్ మనీ కాబట్టి ఐ డోంట్ థింక్ యుల్ మేక్ ఇట్. బట్ 14,600-700 దాటితే కనుక మీరు 15,300 కాల్ ఏదైతే అమ్మారో అది కవర్ చేసుకోమని చెప్తాను. యా 12,200-12,500 పుట్ రైటింగ్ అనేది ఇట్స్ అ గ్రేట్ ఐడియా ఈ స్టేజ్ లో. ఇన్ఫాక్ట్ 13,000 కూడా మీరు రైట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్, నిన్న మొన్న ఐ థింక్ మొన్న కుటుంబరావు రికమెండేషన్ ఇండస్ టవర్స్ ఈజ్ ట్రేడింగ్ హైయర్ ఎట్ 267, ఆల్కైల్ అమైన్స్ 7% పెరిగింది ఇవాళ కూడా, అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ 4.2% పెరిగింది, ఎస్బీఐ కార్డ్స్ 4% పెరిగింది, జస్ట్ డయల్ ఈజ్ ఆన్ ఎ రన్ 3.4% పెరిగింది, అలాగే ఐనాక్స్ లీజర్, రిలాక్సో ఫుట్వేర్ ఇలాంటి స్టాక్స్లో మనకు చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.